ఇక్కడ డిఫికల్టీస్ ఏంటంటే పేషెంట్స్కి ట్రబుల్స్ వస్తుంది. ట్రబుల్ ఇప్పుడు వాకిన్ పేషెంట్స్ ఏ టైంలోనైనా రాగలిగేటట్లు ఇక్కడ వాతావరణం ఉండదు. టు బిల్డ్ ఎ హాస్పిటల్ ఇన్ దిస్ లొకాలిటీ ఈస్ ప్రైమరీలీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది లోకలైట్స్ ఆఫ్ దిస్ రీజన్. సో దట్ ఈస్ ది మోస్ట్ కన్సర్న్డ్ ఆర్ ది వన్ ఆఫ్ ది ప్రయారిటీస్. పొలిటీషియన్స్ కానీ లోకల్ లీడర్స్ కానీ అది మంచి ప్రయారిటీ అది ఆస్పెక్ట్. సో దాన్ని ఎలా సపోర్ట్ చేయాలనేది వాళ్ళు దే హవ్ టు కమ్ అప్ విత్. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ న్యూసెన్స్, ఎక్కువ న్యూసెన్స్ పార్ట్ ఉంటుంది. యూజువల్గా ఈ చుట్టుపక్కలన్నీ బార్స్, ఎక్కువ బార్ వైన్ షాప్స్, ఒక రకమైన సౌండ్ వస్తుంది, మ్యూజిక్స్ సౌండ్స్. ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం మేము కమ్యూనికేట్ చేస్తాము, కొంచెం తక్కువ సౌండ్స్ ఉంచండి, ఎక్కువ పెట్టొద్దు, పేషెంట్స్ ఉన్నారు ఇబ్బంది పడతారని చెప్తుంటాం. యూజువల్గా మనకు కూడా ఐదర్ మేల్ ఆర్ ఫిమేల్ ఈ దారిలో రాత్రి నడవాలంటే వాడి చేతిలో ఏముంటుందో దేంతో కొడతాడో తెలియదు. తాగి ఉంటారండి, తాగి ఉన్న వాళ్ళతోనే ప్రాబ్లం. టు గెట్ అలాంగ్ విత్ మేము బార్ నడుపుకుంటాం, మీరు హాస్పిటల్ నడుపుకోవచ్చు, మీ హాస్పిటల్ నెంబర్ బెడ్ సైజ్ తగ్గించుకో ఉంటే ఎలా ఉంటుందని వాళ్ళు వచ్చారు. మేము చెప్పాము ఇది మేము కరోనా పీరియడ్లో 200 పేషెంట్స్ అడ్మిట్ అయితే 195 సర్వైవ్. సో ఇంతమందిని మేము సేవ్ చేసామండి, అది బార్ కోసం మాకు లైసెన్స్ షుడ్ నాట్ బి అ డిస్ప్యూట్ అని చెప్పి మేము ఇక్కడ నుంచి దేర్ వాస్ అ ప్రెజర్ మీకు లైసెన్స్ రానియకుండా చేస్తాము బార్ ఓనర్స్. ఈ హాస్పిటల్ని ఆపరేట్ చేయలేం, లైసెన్స్ రెన్యువల్ పెండింగ్ చేశారు. దానికి రకరకాల రీజన్స్ ట్రై చేశారు, మీ హాస్పిటల్ నడవట్లేదు, మీ 50 బెడ్లు ఎందుకు, ఇప్పుడు పేషెంట్స్ రాకపోతే మేము అందరినీ పేషెంట్ని చేయలేం, వచ్చిన పేషెంట్ అదేర్ బెడ్ కెపాసిటీ ఉంది, అలాగని మేము తగ్గించుకోవడం కరెక్ట్ కాదని వీళ్ళతో బార్ ఓనర్స్తో కూడా మేము బాగా మాట్లాడుతున్నాం. సరే మీరు ప్రయత్నం చేయండి, మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము వి గాట్ వి వన్. చాలామంది బయటకు రారు, ఫైట్ చేయడానికి ఇష్టపడడం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఒకటి దానివల్ల వచ్చే ఎండ్ బెనిఫిట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఈ లోపల స్ట్రెస్ ఉంటుంది, ఈ స్ట్రెస్ మీద కూడా ఎవరు పనులు వాళ్ళు ఆపుకోవటం, బిజినెస్ వదులుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ ఫైట్ చేయొచ్చండి, ఏ ఇండివిజువల్ అని ఫైట్ చేయొచ్చు, బట్ ఒక ఆర్గనైజేషన్ ఫైట్ చేయాలంటే దానికి ఎక్స్పెండిచర్, మంత్లీ ఎక్స్పెండిచర్ ఈజ్ టూ హెవీ, అది ఎక్కువ కాలం ఫైట్ చేయలేదు. ప్రతి ఆర్గనైజేషను అది లీగల్ ఫార్మాట్లో నడవాలి. సో వాళ్ళకి బిజినెస్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాలంటీర్గా రావడం అన్నది ఆ వైన్ షాప్స్ ఓనర్స్కి అయితే కష్టం, డౌట్ లేదు. బట్ గవర్నమెంట్ ఇనిషియేషన్ ఉంటే కొంత మాబ్ కంట్రోలింగ్ చేయగలిగితే పర్వాలేదు. ఇప్పుడు వైన్ షాప్స్లో వైన్ తీసుకొని వాటి ఇంటికి వెళ్ళి త్రాగితే ఏమి ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. అది బయట కన్జ్యూమ్ చేసుకోకుండా ఉంటే చాలు, వైన్ షాప్ ఇనిషియేషన్ కూడా అవసరం. వాళ్ళే ఇనిషియేట్ చేసుకోవచ్చు, వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, మాకు ఇక్కడ మేము ఏం చేసినా కూడా బియాండ్ మా కంట్రోల్ కొంత ఇబ్బంది జరుగుతుంది కనుక పోలీస్ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేసి పోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓమ్ని పోలీస్ ఫెసిలిటీస్ ఉన్నాయండి, ఇప్పుడు మా హాస్పిటల్స్ కూడా మేము మాబ్ కంట్రోల్ కోసం మేము రిజిస్టర్ చేసుకుంటాం, అది ఎప్పుడో జరిగే వాటికి. వాళ్ళకి ఎప్పుడు మాబ్ కంట్రోల్ కోసం అవసరం, వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేసి ఒక స్టాఫింగ్ పెట్టుకోవడం చాలా మంచిది.